ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్పి అలా భారతీయ జనతా పార్టీ మీ ముందుకు వస్తున్నది. కానీ ఏడుకొండల వాడిని రెండు కొండలు వేసి రెండు కొండల వాడ గోవింద గోవింద అని అనుమని చెప్పేటువంటి ఆదేశించే పార్టీ మీ ముందుకు వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, ఇలా బైబుల్ చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవర్న, భగవద్గీత చేత పట్టుకొని ప్రచారం చేసే పార్టీ మీ గవర్న, ఒక్కసారి ఆలోచించండి. తప్పకుండా ఆలోచిస్తారు ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు. తిరుమల తిరుపతి దేవస్థానం ఇలా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ఇతర మతస్థులు ఇతర దేశస్థులు అందరూ కూడా ఇలా స్వామి వారి యొక్క శక్తిని ఆలోచించి వారి యొక్క మహిమను గుర్తించి వాళ్ళ కోరికలు తీసుకోవడానికి వాళ్ళ సుఖశాంతతో ఉండుకోవడానికి ఇలా స్వామివారి దర్శనానికి వస్తున్నట్టే ఒక్కసారి ఎంత పవిత్రమైనటువంటి ఎంత శక్తివంతమైనటువంటి స్వామివారి సన్నిధానమో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంచండి. వాళ్ళ ప్రైవేట్ గుడ్లు వాళ్ళ వాళ్ళ యాజమాన్యంలో ఉన్న గుళ్ళు కూడా ఇన్సిడెంట్ చేస్తామంటే వెంటనే మధ్యప్రదేశ్ సోషల్ మీడియా రాజకీయ నాయకులు కూడా దీన్ని రాజకీయంగా లబ్ధి చేసుకునేదాని కోసం అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పర్ణాగం తండ్రి కుట్రలు పండుతామంటే మన ఆలోచనలు